पैन इंडिया स्टार प्रभास प्रस्तुतं वरुसगा अन्नी पैन इंडिया सिनेमालतो बिजीगा उन्नारु। निजानिकी पैन इंडिया मार्केटलो ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలే ఉన్నాయని చెప్పాలి. డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తుండగా వాటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోక సలార్ ప్రాజెక్టుకే షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. బాహుబలి సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన డార్లింగ్ ఆ తర్వాత సాహో రాధేశ్యామ్ సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చూపు ఇప్పుడు నెక్స్ట్ నటించే సినిమాల వైపు ఉంది. ఇక ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ప్రేక్షకుల అంచనలను అందుకుంటుందో లేదో అని ప్రభాస్ అభిమానులు ఒకంత టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను తగ్గించింది. అనేక విషయాల్లో ఈ సినిమా టీజర్ గురించి ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ అభిమానులు సైతం టీజర్ తమకు ఏమాత్రం నచ్చలేదని అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మరీ దారుణంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్ తో అభిమానులు నిరాశ చెందారు. దీంతో మళ్ళీ విఎఫ్ఎక్స్ పనులతో బిజీగా ఉన్నారు మూవీ టీం. అన్ని సవ్యంగా జరుగుంటే ఆదిపురుష్ ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. కానీ టీజర్ బ్యాక్ ఫైర్ అవడంతో విఎఫ్ఎక్స్ పై మళ్లీ వర్క్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీంతో 2023 జూన్ 16 తేదీకి ఆదిపురుష్ ను వాయిదా వేశారు. నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడంతో అభిమానులు కూడా నిరాశ చెందడంతో ప్రభాస్ ఎక్కువగా ఆ సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు సినీ వర్గాలు సమాచారం. అలాగే ఫ్యాన్స్ ఆడియన్స్ ప్రభాస్ సినిమాల కోసం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ కీలక డిసిషన్ తీసుకున్నారని సమాచారం. ప్రభాస్ మొదటిగా ఆదిపురుష్ రిలీజ్ ఉండడంతో ఈ సినిమా అప్డేట్స్ ని మొదట స్టార్ చేయాలని చెప్పాడట. అంతేకాకుండా ఈ జూన్ కంప్లీట్ అయ్యే వరకు సలార్ నుంచి ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వడానికి వీల్లేదని మేకర్స్ కి గట్టిగానే చెప్పాడట. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. జూన్ వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రాకపోవచ్చు. కాగా ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కంప్లీట్ చేసి ఈ ఏప్రిల్ నుంచి మేకర్స్ అప్డేట్స్ షురు చేయనున్నారని గాసిప్స్ వచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలోనే అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా సైతం కొనసాగుతున్నాడు. ప్రభాస్ తన పారితోషకాన్ని 100 కోట్ల నుంచి 150 కోట్ల రేంజ్ కు తీసుకువచ్చారు. రాబోయే సినిమాలు సక్సెస్ అయితే ఆ సంఖ్య మరింత పెరగవచ్చు. ప్రభాస్ ప్రస్తుతం అగ్ర హీరోల్లో అందరికంటే ఎక్కువ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెట్టాడు. రొటీన్ గా కాకుండా భిన్నమైన తరహాలోనే ప్రభాస్ కొత్త తరహా ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ గా నిలుస్తుందో లేక అంచనాలను అందుకోలేక తడబడుతుందో చూడాలి. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. యూ ఆర్ సీయింగ్ మీ ఇన్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.